దేవుడు ఆశించే సేవ చేయాలని నాశపడుతున్నారా? దేవుడు ఆశించే జీవితాన్ని జీవించాలని నాశపడుతున్నారా? దేవుడు కోరుకున్న మనసు కలిగి ఉండాలని నాశపడుతున్నారా? అయితే వినండి, తగ్గింపు తత్వమే దేవుడు కోరుకుంటున్నాడు, వినయమునే దేవుడు కోరుకుంటున్నాడు, దీనత్వమునే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఎవరైనా అత్యధికముగా దీవించబడితే వారు సాధారణంగా సహజంగా కలిగి ఉన్న లక్షణము ఏడో తెలుసా? తగ్గింపు తత్వం, దీనత్వం. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి ఏమయ్యాడు? ఈ భూమి మీద ఉన్న నాయకులందరిలో మోషే వంటి నాయకుడు లేడండి. లక్షల మందిని అరణ్యములో ఈ ఆధారం లేనటువంటి సమయంలో 40 సంవత్సరాలు నడిపించాడండి. ఈరోజు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని నడిపించలేకపోతున్నాం మనం, ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచలేకపోతున్నాం, పోషించలేకపోతున్నాం, ఆత్మీయంగా నడిపించలేకపోతున్నాం. లక్షల మందిని మోషే నడిపించాడండి, పోషించాడండి. గొప్ప నాయకుడండి. ఎందుకు అంత గొప్ప నాయకుడు అయ్యాడు తెలుసా? బహు సాత్వికుడు. దావీదు మహారాజు, దావీదు వంటి రాజు ఇశ్రాయేళ్లకు అంతకుముందు లేడండి, ఆ తర్వాత కనిపించలేదండి. కారణం తెలుసా? దావీదు బహు తగ్గింపు తత్వం గలవాడు. సౌలు దావీదును తరుముతూ ఉంటే ఒక సందర్భంలో దావీదు అంటాడు, ఎందుకయ్యా చచ్చిన కుక్కని తరుగుతావు? ఎందుకయ్యా చచ్చిన కుక్కని నేను, నన్నెందుకు తరుగుతాను? దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? అయ్యా, నేనే పాటి వాణ్ణి, నా తండ్రి వంశము ఏ పాటిది? తగ్గింపు తత్వం గలవాడు. 22వ కీర్తనలో అంటాడు, నేను నరుణ్ణి కాదు, నేను పురుగును అంటాడు. పురుగు మీరు చూడండి, వాన పురుగు ఉందనుకో, దాన్ని ముట్టుకోండి, అది ముడుచుకుపోతుంది. దాన్ని గాయపరిచే ప్రయత్నం చేయండి, ముడుచుకుపోతుంది. అది వానపాము. అదే తాసుపాము అయితే దాన్ని టచ్ చేయండి, వెంటనే రెడీగా ఉంటుంది, ఇంకొక్కసారి నా జోలికి రావదు. నువ్వు జోలికి రాకపోయినా కాటేస్తే. దావీదు కాటేసే రకం కాదండి, దావీదు ముడుచుకునే రకం అండి. సౌలు కూడా పడి చంపేద్దామంటే దావీదు పారిపోయాడు తప్ప తిరిగి కాటేసే ప్రయత్నం చేయలేదండి. కారణం తెలుసా? తగ్గింపు తత్వం. యేసుక్రీస్తు అంతగా హెచ్చించబడ్డాడు. కారణం ఏమిటంటే బైబుల్ సెలవిస్తుంది, సిలువ మీద మరణించేంతగా ఆయన తనను తాను తగ్గించుకొనెను. ఆ తగ్గింపు తత్వమే యేసును లోకానికే రక్షకుణ్ణి చేసింది. బైబుల్ సెలవిస్తుంది ఫ్రెండ్స్, ఘనతకు ముందు వినయము వెళ్తుంది, నాశనానికి ముందు గర్వం వెళ్తుంది. మోషేకున్నటువంటి వీక్నెస్ గర్వం. ఆ గర్వం వల్లే తన నోరు కుదురుగా ఉండేది కాదు. దయచేసి గమనించండి, ఎవరి నోరైనా కుదురుగా ఉండదు అంటే దానికి ప్రధాన కారణం వారి వెనుక ఉన్న గర్వం. గర్విష్ఠుల నోరు సరిగా ఉండదు. గర్విష్ఠులు మాకంతా తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. గర్విష్ఠులు హెచ్చైన కబుర్లు చెప్తారు, లేనిపోని స్టోరీస్ చెప్తారు, గొప్పలు చెప్పుకుంటారు, ఎదుటివాడిని అణిచివేసే విధంగా మాట్లాడతారు, తగ్గించే విధంగా మాట్లాడతారు, గాయపరిచేస్తారు. ఉన్నారా ఈరోజు మన మధ్య గర్వము గూడుగట్టినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఈ లోకయాత్ర ముగించక మునుపు మన జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకొని పరలోకంలో నిత్యము జీవించడానికి తగినటువంటి ఆత్మీయతను సమకూర్చుకొని దేవునికి బహుదగ్గరగా భూమి మీద జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, దీనులు మౌనంగా ఉండి వింటారు, ఆ దీనత్వం మాకు దయచేయండి. దీనత్వము ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా చేస్తుంది. దీనుడే తన తప్పును ఒప్పుకుంటాడు, ఫలితంగా పరిశుద్ధపరచబడతాడు, ఫలితంగా పరిపూర్ణుడిగా తీర్చబడతాడు. అయినా మేము పరిపూర్ణులం కావాలంటే పరిశుద్ధులం కావాలి, పరిశుద్ధులం కావాలంటే మేము దీనత్వము ధరించాలి. అట్టి కృప మాకు దయచేయమని
తమను తాము తగ్గించుకుని వారే హెచ్చించబడతారు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. కాబట్టి గర్వాన్ని తొలగించండి, దీనత్వం దయచేయండి, నీ సాక్షులుగా నిత్యము జీవించే భాగ్యం మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.